ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దయని బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు. దేవుని మాటలు మంచి మాటలు, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే విలువైన మాటలు. ఆ మాటలు మనం వినాలి. వినటి వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. నీకున్నది ఒకటే జీవితము, ఒకటే గ్రంథము, చదువు. చదివి 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 సావంగ వేటికి చావులేని చదువు చదవవలయు అన్నాడు ఒక ఆయన. చదివి 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 సావంగ వేటికి ఎంఏలు బిఏలు పెద్ద పెద్ద డిగ్రీలు 20 డిగ్రీలు 30 డిగ్రీలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకే. చదివి 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 సావంగ వేటికి చావులేని చదువు. బైబిల్ చదువు అంటే చావులేని చదువు. నదిలో నావను నడిపేవాడికి ఈత విద్య ఎంత అవసరమో, ఈ భవసాగరం అనే సాగరాన్ని ఈదడానికి ఆధ్యాత్మిక విద్య ఎంత అవసరం. బైబిల్ ఎక్కువగా చదవాలి. అనేక విషయాలు దేవుడు కావాలి. దేవుడిని వెతుకుతున్నారు, దేవుడు ఇంకా దొరకలేదు. వెతుకుతున్నారు, తిరుగుతున్నారు. దేవుడు కావాలని తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో, యెహోవా ఆకాశమును నరులను పరిశీలించును. వారు బుద్ధిగా చెడి ఉన్నారు, దారి తప్పి ఉన్నారు. మేలు చేయ ఒకడైనను లేడు అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు కావాలని తెలుసు. ఎవడు బుద్ధిహీనుడు అంటాడు దేవుడు లేడని? పీల్చే గాలి, త్రాగే నీరు, నడిచే నేల, ఈ చక్కని ఆహారము, చక్కని జీవితము, చక్కని సంతోషం, ఆనందం, ఇదంతా స్వర్గం. ఈ భూతల స్వర్గంగా చేసి నీకు ఇచ్చాడు దేవుడు, సృష్టికర్త. ఆయన గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వినండి, విశ్వసించండి, విధేయులకండి. వినండి, విశ్వసించండి, విధేయులకండి దేవునికి. మా నాన్నగారు ఎక్కడో చెప్తున్నాడు ఒక మాట, కీర్తన గ్రంథంలో 37వ కీర్తనలో 3, 4, 5 వచనాలు ఒక ఫార్ములా చెప్పేవాడు. గొప్ప దైవజనుడు బిషప్ సంగీతరావయ్య గారు, శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాల్లో ఆయన 60 ఏళ్ళు 70 సంవత్సరాలు సేవా పరిచయం చేశాడు. ఆయన ఆ సేవకుని దీవెన వల్ల ఈరోజు మీ ముందుగా రాగలిగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. 37 కీర్తనలో 3, 4, 5 వచనాల్లో యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ఈరోజు ఎంతమంది ఎదురు చూస్తున్నారు దేవుని కోసం, దేవుని సహాయం కోసం, దేవుని దీవెన కోసం, దేవుని ఆశీర్వాదం కోసం. ఆయన బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చేవాడు దేవుడు మాత్రమే. ఇది ఇప్పుడే కావచ్చు, ఆలస్యం కావచ్చు, తీర్చేవాడు ఆయన, తప్పక తీరుస్తాడు. రెండవది చెప్పాడు ఆయన ఫార్ములా, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఒకటి, నీ మార్గము, నీకేం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో, నీ ఆలోచన ఏంటో ఆయనకు అప్పగించు, ఆయన హ్యాండ్ ఓవర్ చేయి. రేపటి నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి, నాకు చదువు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు గర్భం తెరవబడాలి, నీ మార్గం ఏంటి, నీ ఆలోచన ఆయనకు అప్పగించు. రెండవది, ఆయన చేస్తాడని నమ్ము, అప్పుడు ఆయన నీ కార్యం నెరవేరుస్తాడని ఒక చక్కని ఫార్ములా చెప్పాడు. నీ భారం ఆయన మీద మోపు, నీ చెంత యావత్తం ఆయన మీద వేయి, ఆయన నమ్ముకో చేస్తాడని. ఇప్పుడు బంగారం బిస్కెట్ ఉంది, కంసాలు ఆయనకి ఇస్తున్నావు, నమ్మే కదా ఇచ్చేది, బంగారు వస్తువు చేస్తాడని. నమ్మాలి, డాక్టర్ని నమ్మాలి, గురువుని నమ్మాలి. నీ మార్గం యెహోవాకు అప్పగించు, అప్పగించు. బైబిల్లో ఈ విషయం మీద, అప్పగించలే మాట మీద దావీదు దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏర్పాటు చేసుకుని, నేను కోరుకున్నవాడు ఇతడే, నా హృదయానుసారుడు. దావీదు చక్కని బంగళాలు కట్టుకున్నాడు, గొర్రెలు కాసుకొని రాజు అయిపోయాడు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటున్నాడు. ఒకరోజు ఆలోచించాడు, అరే నేను భవంతుల్లో, మేడల్లో, మిద్దెల్లో ఉన్నానే, నా దేవుడు గుడారంలో ఉన్నాడని ఒక మందిరం కట్టాలని ఆలోచన చేశాడు.
చేసి ఎంతో సంపాదించాడు. బంగారం కలప మొత్తం మందిరానికి ఏం కావాలో మొత్తం సంపాదించి పెట్టేశాడు. అంతే ప్రవక్తను పిలిచాడు, అయ్యగారు ఇలా ఆలోచన ఉందండి. నాతో ప్రవక్తను అడిగాడు, ఇలా ఆలోచన ఉంది, దేవుని ఒక మందిరం గుడి కట్టాలా బిడ్డ, నీకేం చేయమని చేయమన్నాడు. దేవుడు నేను పైనుంచాడురా, నీ చేయి పైనుంచాడురా, వదులురా, చేయరా. ఒకటో దిన వృత్తాంత గ్రంథం 28వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అప్పగించుకో, నీ మార్గం ఆయనకు అప్పగించుకో, ఆయన నమ్ముకో, నీ కార్యం నెరవేర్చేవాడు. 28వ అధ్యాయంలో దావీదు అందరిని సమకూర్చాడు, పెద్దల్ని అందరిని పిలిచాడు. గోత్రముల పెద్దలు, వందల చొప్పున అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజుకును రాజు కుమారులకు కలిగి ఉన్న యావత్ చరాస్తి మీదను స్థిరాస్తి ఉన్న అధిపతులు అనగా ఇస్రాయేలీల పెద్దలందరినీ, రాజునందున్న పరిచారకు పరాక్రమశాలులు అందరినీ రాజు యెరూషలేములో సమకూర్చి మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమున విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే దేవుడు అన్నాడు, నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా మందిరమును కట్టించుటకు కూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, ఎంత హృదయానుసారుడు అయినా, నిన్ను కోరుకున్న వాడైనా తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోడు. చాలామంది తప్పులు చేసేద్దాంలే, ఆయనే చివరిగా మార్చేస్తాడనుకుంటున్నామేమో, జాగ్రత్త, పొరపాటు పడుతున్నావు. నువ్వు తప్పును ఒప్పుకో. దావీదు ఒప్పుకున్నాడు. అయినప్పటికీ అన్నాడు, నువ్వు నా మంది సమకూర్చాడు, అంత బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కంచు, ఇనుము, బా కలప, మందిరానికి ఏం కావాలో సమకూర్చి సమస్తమును సిద్ధపరిచింది. అయితే నీవు యుద్ధములు చేయి జరిగించి రక్త ఒలికించిన వాడవు గనుక నీవు నా నామాన్ని మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చింది. దేవుని పని చేయాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలి. దేవుని ఆరాధించాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలి. అదే ఇది ఇదే కాదు, మారు రా. చేలు కడుక్కో, కాడు కడుక్కో, కళ్ళు కడుక్కో, నోరు కడుక్కో. ఒకప్పుడు చెడు దీనిలో ఉన్నావు, రా పైకి రా. ఇస్రాయేల్ నిత్యము రాజు నుండి ఇస్రాయేల్ దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వరందను కోరుకున్నాను. ఆయన యూదా గోత్రములోను యూదా గోత్ర వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపిస్తే రాజుగా నియమించాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాయి. అయితే ఇస్రాయేలీలపైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాకు ఇలాగ సెలవిచ్చాడు. నేను నీ కుమారుడు, నేను సొలొమోను నాకు కుమారుడిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రిని ఎందును, అతడు నా మందిరము ఆవరణమును కట్టించు. ఈ పని ఆయనకు అప్పగిస్తున్నాను. నేను నీ కుమారుడికి అప్పగిస్తున్నా ఈ నా మందిరం కట్టే పని. అతడు నా కుమారుడిగా ఉంటాడు, నేను తండ్రిగా ఉంటా, నువ్వు మాత్రం కట్టడానికి వీలు లేదని అన్నప్పుడు దావీదు సంతోషించాడు. ప్రభువా ఆయన పర్వాలేదు, నాయన నా కుమారుడు ఏర్పాటు చేసుకున్నావు, సొలొమోను ఏర్పాటు చేసుకున్నావు అని అన్నాడు. ఇక్కడ ఆ చూస్తే అందులో 18వ అధ్యాయంలో ఇదంతా బంగారం అంతా అతనికి అప్పగించేశాడట. అతను ఇవన్నీ అతనికి అప్పగించేశాడట. అయ్యా నాకు మాడ సొలొమోను, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడురా, నీకు ఈ శక్తి ఇచ్చాడురా, నీకు ఆ పని అప్పగించాడురా. మనిషి కట్టేది మందిరము, దేవుడు కట్టేది హృదయము, పరిశుద్ధాత్మ కట్టేది సంఘము. మనిషి కట్టేది మందిరం, సొలొమోను కట్టాడు, తర్వాత హేరోదు కట్టాడు. దేవుని మందిరము ఈనాడు ఇజ్రాయేల్ దేశంలో అక్కడ ఆ చక్కని మందిరాన్ని చూస్తున్నారు. దేవుడు ఆ పని సొలొమోనుకు అప్పగించాడు, దావీదుకు అప్పగించాలి. కానీ దావీదు తన రక్తం ఒలికించాడు, యుద్ధములు చేశాడు, పాపము చేశాడు. ఏదైనా కార్యం చేయాలంటే పవిత్ర హృదయం కావాలి, పవిత్రముగా ఉండాలి. దైవాశీర్వాదం కావాలంటే పవిత్రత కావాలి, లేకపోతే నీ కార్యం సఫలం కాదు. కనుక సుందరమైన మందిరాన్ని సొలొమోను చేత దేవుడు కట్టించుకున్నాడు. ఆ పని బాధ్యత అప్పగించాడు ఆయనకి, ఆ బాధ్యత నిర్వర్తించాడు ఆయన. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొత్తిపురకు ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇస్మాయిల్ యొద్ద అతను కొనుక్కున్నాడు. అన్నదమ్ములు అమ్మేశారు, అసూయ, ద్వేషమ, పగ ఈర్చి చేత సొంత తమ్ముడిని అమ్మేశారు. ఈ పొత్తిపురుని ఒక అతను కొనుక్కున్నాడు.
యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడికి ఐగుప్తుని అంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడికి చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొక్క పరిచర్య చేయవాడైన ఎవరైతే కొనుక్కున్నారో అతడు పరిచర్య చేస్తున్నాడు. ఈ బానిస కొనుక్కున్న బానిసకి యజమాని. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వెక్కడున్నా సరే నీకు దేవుడు సహాయం చేసి నిన్ను గరుడగా చేస్తాడే. చూసుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేదో. నువ్వు పవిత్రుడిగా ఉంటే, నిర్దోషిగా ఉంటే, నీతిమంతుడిగా ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే ఈ లోకం నీకు దాసోహం అయిపోతుంది మిత్రమా. ఈ లోకం నీకు దాసోహం కావాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. ఇది మర్చిపోకు. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్త కథను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిరుగుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. నమ్మకమైన వాడు యోసేపు. యెహోవా తోడుగా ఉన్నవాడు యోసేపు. యోసేపు నీతిమంతుడైన యోసేపు భక్తుడు. కలిగినదంతా అప్పగించేసి తాను ఆహారం తినడం తప్ప మరేముందో లేదు విచారించేవాడు కాదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ ఇల్లంతటిలో మోషే గురించి చెప్తారు, దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నాకు అప్పగించేశాను, ఇస్రాయేల్ సంఘాన్ని ఆయన చేతికి అప్పగించా. 40 సంవత్సరాలు నడిపించాడు మోషే. పాత నిబంధనలో మోషే యూదా సంఘాన్ని నడిపించాడు. ఈ కొత్త నిబంధన కాలంలో తన కుమారుడు యేసు ప్రభువును పంపించాడు ఈ క్రైస్తవ సంఘాన్ని నడిపించడానికి. అందుకని ఈ సంఘము కళంకమైన మడతైనా మచ్చత లేకుండా పవిత్రముగా ఉండాలని ఆ యేసయ్య మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి మనల్ని నీతిమంతులు పరలోకం చూసుకుని సిద్ధపరిచాడయ్యా. జాగ్రత్త. కనుక అప్పగించాడు. సొలొమోనుకి మందిరం కట్టి పైన అప్పగించాడు చేశాడు. యోసేపుకి పొద్దుపరి తన ఇంటిని అప్పగించేశాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తుడు యేసునందు బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. 1వ అధ్యాయంలో 13-14 జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు యేసునందు వేసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నా వలన విన సంగతులు హితవాక్య ప్రమాణమును గైకొనుచు నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మను కాపాడుకో. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. నీ సేవా పరిచర్య, నీ తర్వాత నీ సేవా పరిచర్య ఎవరికి అప్పగిస్తున్నావు? నీ తర్వాత నీ కొడుకే, నీ కూతురే, నీ మనవడే, నీ అల్లుడే, నీ సంఘంలో ఎవరు లేరా? హైదరాబాద్లో జర్మీ గారి గొప్ప దైవసేనుడు అన్నాడు. ఆయన ఆలోచించాడు, నా తర్వాత ఈ సంస్థ, ఈ సంఘము, ఈ సేవ నాకు పిల్లలుంటే నా కొడుకు దీన్ని స్వార్థపూరితంగా ఇచ్చేస్తానేమో, నా కొడుకు పెట్టేస్తానేమోనని భార్యాభర్తలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారని విన్నాను నేను. ఎంత గొప్ప త్యాగం. మోషే నమ్మకమైన వాడు, తన కుమారుడు ఉన్నారు, అయినప్పటికీ యెహోషువకు అప్పగించాడు పరిచర్య. నువ్వెవరికి అప్పగించబోతున్నావు? నీ పిల్లలకు కూడబెడదాం అనుకుంటున్నావా? వాళ్ళకు దొక్కుతుందా? సొలొమోనుకి వచ్చాడు, మందిర పని అప్పగించాడు, నమ్మకంగా చేశాడు. దేవుడితో యేసేపుకి అప్పగించాడు, ఇంటి పని నమ్మకంగా చేశాడు. అయినా శోధన వచ్చిన తర్వాత సంగతి, యేసు ప్రభు శిష్యులు ఒకడు ఉన్నాడు అపొస్తలుడు యూదా, యేసు ప్రభునే అప్పగించేశాడట. రోమావారికి డబ్బుకి ఆశపడిపోయి దేవుణ్ణి గురువుని అమ్మేశాడంతే. అప్పుడు 12 మందిలో ఒకడైన యోధా యేసయ్యను అప్పగించెను, సిలువ వేటుకు అప్పగించెను. ఆ తర్వాత తెలిసింది, ఏడ్చాడు, అయ్యో నిరపరాధిని మీకు అప్పగించాను రా, నిరపరాధిని మీకు అప్పగి అయ్యా యేసయ్య అన్నాడు. ఎవరిని అప్పగిస్తా, వాడికి శ్రమరా బాబు, వాడు పుట్టుకుంటాడు మేలురా బాబు అన్నాడు. నువ్వు ఎలాగున్నావా? జాగ్రత్త. యేసయ్యను అప్పగించేవాడిగా ఉన్నావా? నీకు అప్పగించబడి జరిగించేవాడిగా ఉన్నావా? నీ జీవితం ఒకటి, ఇంకొక జీవితం లేదు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు.
నువ్వు పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం. ఇంకేం కోరుకుంటున్నావు? అప్పగించాడని ఇక్కడ జ్ఞాపకం. ఇక్కడ చూస్తే ఈ రోమా వ్రాసిన పత్రికలో నేను 1వ అధ్యాయంలో చదివితే దేవుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్వం మొదలుకొని సృష్టించిన వస్తువుల వలన తెలియపరచబడుతుంది అన్నాడు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదమునందు వ్యర్థులైపోయి నీది గొప్ప నాది గొప్ప. దేవుడి విషయంలో ఈనాటికి పోరాటాలు జరుగుతున్నాయి నెట్లో, ఫేస్బుక్లో పోరాటాలు. ఎందుకు పోరాటాలు? దే ప్రయోజనం ఏమిటి? మార్పు లేని పోరాటాలు ఇవన్నీ. వారు అవివేక హృదయం అంధకారం అయిపోయింది, వారు తమ జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనుడైపోయారట. వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయముకు మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశాడంతే. సృష్టికర్తను మరిచి జనులు సృష్టిని పూజించడం మొదలుపెట్టే విధంగా మార్చి పడేశారు. ఈ మార్చారు వారు అక్షయుడకు దేవుడు క్షయమైపోయేవాడు కాడు. వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేది. దేవుని స్వరూపం అనివే దేవుడు, దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని దేవుడే అని మార్చేశారు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకొనచ్చు అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారట. దేవుడే పోయి నాశనమైపోయాడు రాని. వారు దేవుని స్వరూపాన్ని, మహిమను మార్చేశారు కనుక వారిని అపవిత్రతకు ఆయనే అప్పగించాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ తర్వాత చూస్తూ అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చేది, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించడానికి మొదలుపెట్టారు. ప్రకృతిది, చెట్లని రాయని రప్పని. అందుచేత ఆ దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు అని ఇక్కడ జ్ఞాపకం. అందులో 28వ వచనంలో మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎన్నులదే గనక ప్రస్తుత మనస్సుకు వారిని అప్పగించాడు. జాగ్రత్త, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్తరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారి కొంటిగాండ్రు, అపవాదుకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులైపోయారట. ఇట్టి కార్యములు అభ్యసించవారు వారు మరణమునకు తగిన వారిని దేవుని వాక్య విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయిస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు కనుక తమ మనస్సులో డబ్బుకు చోటిస్తున్నారు, రాజకీయానికి చోటిస్తున్నారు, మోసానికి చోటిస్తున్నారు, అబద్ధానికి చోటిస్తున్నారు, దేవునికి చోటు ఇవ్వడం లేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని అప్పగించాడు. భ్రష్ట మనస్సుకు అప్పగించాడు, అప్పగించాడని మాట మీద నేను ఈ వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు రాసుకోవడం జరిగింది. కనుక అహరోనికి యాజకత్వాన్ని అప్పగించాడు, అహరోనికి లేవీలకి యాజకత్వాన్ని అప్పగించాడు, యేసయ్య ఆత్మను తండ్రికి అప్పగించాడని, సంచిని యూదా ఇస్కరియోతుకు అప్పగించాడని, దేహాన్ని అరిమతి యోసేపు అప్పగించాడని, సేవను తన శిష్యులకు అప్పగించాడని గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ ప్రస్తుత దుష్టకాలము నుంచి మనల్ని విమోచించాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడని, ప్రస్తుత దుష్టకాలము నుంచి పాపము నుంచి మనల్ని విమోచించాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడని ఇక్కడ జ్ఞాపకం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనములో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఈ యొక్క సమయంలో సొలొమోనుకు అప్పగించాడు మందిరం పని, నమ్మకంగా చేశాడు. మోషేకి అప్పగించాడు సంఘం పని, యూదా సంఘం పని నమ్మకంగా చేశాడు. యోసేపు గింజను అప్పగించాడు, నమ్మకంగా చేశాడు. యూదా ఇస్కరియోతు గురుద్రోహం చేసి యేసయ్యను అప్పగించేశాడు.
ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మా విజయ్ కుమార్ గారు లేడు, అర్జెంట్ పని మీద మరి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కరెంటు లేదని, మరి ఆశ్రమం నడిపిస్తున్నప్పటికి 13 ఏళ్ళైంది, అక్కడ కాంపౌండ్ లేదు, కరెంటు లేదు, 14 ఏళ్ళుగా చేస్తున్నాం కానీ దేవుని కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రోజుల్లోకి వచ్చిన మందిరం కట్టాలని ఆశపడుతున్నాం, సింపుల్గా ఒక టెంట్ వేయాలని, రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాం. కనుక ఆ బిడ్డ పని మీద వెళ్ళాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకుని సంగతిగా మరుగుపరిచి పసి బాలులకు ఈ సంగతులు బయలుపరుస్తున్నావు, నీకు వందనాలు చేస్తూ అన్నాడు. అవును తండ్రి, ఇలాగ చేయండి, దృష్టికి అనుకూలమాయను, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రిగాక ఎవడునో కుమారుని ఎరుగడు, కుమారుడుగాక తండ్రిని ఎవడు ఎరుగడు. అయితే కుమారుడు ఆ తండ్రిని ఎవరికి బయలుపరచ ఉద్దేశించునో వాడుగాప మరి ఎవడునో తండ్రిని ఎరగడు అని ఇక్కడ జ్ఞాపకం. సమస్తం నాకు అప్పగించాడు, సర్వాధికారం నాకు అప్పగించాడు అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరులారా, ఇదంతా యేసు ప్రభు చేతిలో ఉంది, దేవుని కుమారుడైన యేసు చేతిలో ఇది ఉన్నది. ఆ యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 22వ వచనం చెబుతున్నాడు, తండ్రి ఎవనికి తీర్పు తీర్చాడు కానీ తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచబడిన తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సర్వాధికారం. నిన్ను శిక్షించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నీకు పరలోకం ఇవ్వాలన్నా, నీకు నరకం పంపించాలన్నా సర్వాధికారం నాకు అప్పగించబడి ఉన్నది అని ఇక్కడ కుమారుని ఘనపరిచిన వాడు ఆయన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సర్వాధికారం ప్రభువుకి అప్పగించబడి ఉంది. కనుక ఆ ప్రభు అంటున్నాడు, రండి, ప్రయాసపడే భారం వస్తుంది, సమస్తమైన వారలారా నా యొక్కకి రండి. రోమా వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడేమంటున్నాడంటే, మొట్టమొదటి నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాస్యాలను బట్టి మిమ్మల్ని బ్రతిమలు వాడుకొనుచున్నాను. ఆయనకు అప్పగించుకో, నీ మార్గం ఆయనకు అప్పగించు, ఆయన నమ్ముకో, నీ మార్గం సరళం చేయి, కార్యం సఫలం చేస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి సాతాన్ అంటున్నాడు నాకు అప్పగించబడ్డాడు అంటున్నాడు, ఇదంతా నాకు ప్రభుని తీసుకెళ్ళాడు కొండ మీదకి, ఇదంతా నాకు అప్పగించి ఎవడిచ్చాడు వీడికి, ఆదామవులను మోసం చేసి వారి ద్వారా ఇదంతా లాక్కున్నాడు, నాకు అప్పగించబడి ఎవడిచ్చాడు చెప్పట. ప్రభు అన్నాడు నా తండ్రి చేత నాకు అప్పగించబడింది సర్వాధికారము, నిన్ను మరణం నుంచి తప్పించగలను, నీకు తీర్పులోకి రాకుండా చేయగలను, పరలోకానికి తీసుకుపోగలడు అని ఎవరు చెప్పారు, అని ఎవరు చెప్పగలరు. కనుక మధ్యాహ్నకాల సమయంలో మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఒక నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా, ప్రార్థనాపరుడిగా, భక్తుడిగా చేస్తాడు. కనుక ఆయనకు అప్పగించుకోవాలని ఇక్కడ ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మీ అవయవాలు దుర్నీతికి అప్పగించక నీతికి సాధనాలుగా అప్పగించుకుంటాడు. రోమా వ్రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడని, వారు అక్షరకు దేవుని మహిమను క్షయమైపోయే పురుగుల యొక్క మార్చారు కనుక దేవుడు వాళ్ళని అపవిత్రకు అప్పగిస్తాడు. జాగ్రత్త, ఇంకా లోకంలో నువ్వు సృష్టిని పూజిస్తున్నావేమో, దేవుడు వేరు, సృష్టి వేరు, సూర్యుడు వేరు, దేవుడు వేరు. కనుక దేవుడు నమ్ముకో, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు, నీ దేవుడు అని నేను అప్పగించుకో. నిన్ను ఒక నీతిమంతుడిగా చేస్తాడు, నిరపరాధిగా చేస్తాడు, నిర్దోషిగా చేస్తాడు. నీకోసమే లోకానికి వచ్చే ప్రాణం పెట్టాడు. ఏ మరణమైతే నిన్ను మృంగివేస్తుందో ఆ మరణాన్ని మృంగివేసి ఆ నరకం నుంచి తప్పించి స్వర్గానికి తీసుకుపోవడానికి వచ్చిన దేవుడు యేసు. జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక
యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగించుకోను, నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేర్చును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోనుకు అప్పగించాడు, పనిచేశాడు. యోసేపుకి అప్పగించాడు, పనిచేశాడు. కనుక నీకు అప్పగించుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీ కొందనాలు. నీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నీ మార్గం యెహోవాకు అప్పగించుకో, ఆయన నమ్ముకో, ఆయన నీ మార్గం నీ కార్యం సఫలం చేస్తాడని జ్ఞాపకం చేసావు. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నా, మా జీవితాలు మార్చి తీర్చి నీ బిడ్డలుగా చేసుకుని రాజ్యానికి వారసులుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.